నమ్ముకున్న వృత్తే ఉసురు తీసింది. కడలి పుత్రుని ఇంట్లో కల్లోలం రేపింది. చేప దాడిలో మరణించాడు ఓ మత్స్యకారుడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. జీవనోపాధి కోసం సముద్రంలోకి చేపల వేటకు వెళ్లాడు ఆ మత్స్యకారుడు. అదే అతనికి ఆఖరి వేటైంది. బతకడానికి భరోసా ఇచ్చే చేపని అతని పాలిటి యమపాసమైంది. ఆ మత్స్యకారుడి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. విశాఖ జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో విషాదం జరిగింది. ముత్యాలమ్మపాలెం గ్రామానికి చెందిన జోగన్న తోటి మత్స్యకారులతో కలిసి గ్రూప్ గా సముద్రంలోకి వేటకు వెళ్లాడు. వేటలో చేపల కోసం సముద్రంలోకి వలవేశారు. వలకు బరువుగా తగలడంతో లాగడం మొదలుపెట్టారు మత్స్యకారుడు. వలలో భారీగానే చేపలు పడ్డాయి. అయితే వల పడవ దగ్గరకు వచ్చాక లాగడం కష్టమైపోయింది. దానికి కారణం కొమ్ము నాం అనే చేప వలలో ఉండడమే. ఆ చేపను పడవలోకి వేసేందుకు నీళ్లలోకి దిగి కింద నుంచి సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు జోగన్న. కోనాం చేప ముక్కు పొడవుగా ఉండడంతో నీటిలో ఉన్న జోగన్నపై ఒక్కసారిగా అటాక్ చేసింది చేప. దాని ముక్కు మత్స్యకారుడు జోగన్న కడుపులోకి దూసుకుపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో కొన్ని నిమిషాల వ్యవధిలోనే కన్ను మూశాడు జోగన్న. సముద్రం లోపల ఉండడంతో ఏమీ చేయలేకపోయానని అంటున్నారు తోటి మత్స్యకారులు. జోగన్న మృతితో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. తోటి మత్స్యకారుల నుంచి వివరాలు సేకరించారు.